పెద్ద మట్టి ఇంట్లో గోడకు దండవేసిన శారద ఫోటో ముందు భర్త ప్రసాదు, కొడుకు రమేషు, కోడలు అనామిక, మనవడు హరీష్, మనవరాలు భవ్య అందరూ నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీరెక్కడున్నా సరే మీ ఆత్మకి శాంతి కలగాలి. ఉన్నంతకాలం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నావమ్మా, ఇప్పుడు కూడా అలాగే చూస్తూ ఉండు. శారద, నువ్వు లేని లోటు నాకు చాలా బాగా తెలుస్తుంది. నేను దేవుణ్ణి తిట్టడం లేదు శారద, పుణ్యస్త్రీగానే పోవాలని నీ కోరికని తీర్చాడు కదా. ఐ లవ్ యూ నానమ్మా, ఐ మిస్ యూ నానమ్మా అని అందరూ చెబుతూ ఉండగా గాలిలో ఉన్న శారదాత్మ పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రమేషు అనామిక తమ పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బాధగా నడుస్తూ ఆ ఊరిలో వాళ్లకి బాగా తెలిసిన పార్వతీ వాళ్ల ఇంటి ముందుకొస్తారు. గేటు తీస్తూ ఉండగా ఆ సౌండ్ విని లోపల నుంచి పార్వతి గేటు దగ్గరికొస్తుంది. లోపలికి వద్దులే అనామిక, గేటు బయటే ఉండండి. మీరు పిల్లల్ని తీసుకొచ్చిన విషయం నాకు తెలుసులే, నేను ఆయనతో మాట్లాడి చెప్తాను, మీరు బయటే ఉండండి అని పార్వతి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక రమేష్లకు చాలా బాధేస్తుంది, కారుతున్న కన్నీళ్లని మౌనంగా తుడుచుకుంటారు. నాన్న, నేను చెల్లి లోపలికి వెళ్ళి తరుణ్తో ఆడుకుంటాము. వద్దు బాబు, పార్వతి పిన్ని లోపలికి రావద్దని చెప్పి వెళ్ళిపోయింది కదా. అమ్మా, ఇప్పుడు మనల్ని ఈ నానమ్మ ఎందుకు లోపలికి రావద్దని అంటుంది? అదా తల్లి, నానమ్మ లోపల ఇల్లు కడుగుతుందంట, అందుకే ఇప్పుడు లోపలికి రావద్దని చెప్పి వెళ్ళిపోయింది. అవునా, మనం ఎప్పుడొచ్చినా ఇంట్లోకి రమ్మని చెప్పేది, ఈరోజు మాత్రం లోపలికి రావద్దని ఎందుకు చెప్పిందో నాకు ఇందాకటి నుంచి అర్థం కావట్లేదు. అమ్మా భవ్య, కాసేపు ఏమీ మాట్లాడకుండా ఉండు, లోపల నుంచి పిన్నొస్తుంది అని చెప్పటంతో భవ్య మౌనంగా ఉంటుంది. అప్పుడే లోపల నుంచి పార్వతి వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాబు రమేషు, నేను మీ బాబాయ్తో మాట్లాడాను, ఆయన ఇంట్లో వద్దన్నాడు, ఖాళీగా ఉన్న ఇల్లుని మీకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఏమీ అనుకోవద్దు, పిల్లలు జాగ్రత్త నామిక. అలాగే పిన్ని, అయినా ఇందులో అనుకోవడానికి ఏముందిలే చెప్పు పిన్ని అని చెప్పి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. నాకు తెలిసి మనకు ఇల్లు ఎవరూ ఇవ్వరనుకుంటానండి. నాకు అలాగే అనిపిస్తుంది అనామిక, కానీ తప్పదు కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత నీకు కూడా తెలుసు కదా అనామిక. మన గురించి బాగా తెలిసిన పార్వతి అత్తయ్యనే తీసుకోండి. ఎన్నోసార్లు అత్తయ్య ఉన్నప్పుడు మన ఇంటికొచ్చి మన ఇంట్లో కూర్చొని మనం పెట్టిన అన్నం కూడా తింది. ఆ కృతజ్ఞత పార్వతి పిన్నికి ఉండాలి అనామిక, కానీ లేదు కదా, మనమేం చేస్తాం. అత్తయ్య చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మన ఇంటికి రాలేదు, మనతో మాట్లాడింది లేదు. కనీసం ఎలా ఉన్నారు కోడలా, పిల్లలు ఏమైనా తిన్నారా, అసలు వంట ఏమైనా చేసుకున్నారా అని అడిగింది కూడా లేదండి. అమ్మ చనిపోయింది, ఆత్మీయులు దూరం అయ్యారు, మనకి మనమే మిగిలిపోయామనామిక. ఇల్లు మారాల్సిన అవసరం లేకుంటే మనం వీళ్ళ ఇంటి గడపలు తొక్కేవాళ్ళమే కాదు, వీళ్ళతో లేదనిపించుకునే వాళ్ళమే కాదు కదా. మనకలాగు ఇల్లు ఇవ్వడం లేదు, కనీసం మావయ్య ఫ్రెండు ఆ మాధవయ్య బాబాయ్ అయినా మన పరిస్థితిని అర్థం చేసుకొని ఇల్లు ఇస్తే చాలు. అసలే చలికాలం, చెట్టు కింద కాపురం పెట్టలేం కదా అని బాధగా రమేషు అనామిక మాట్లాడుకుంటూ పిల్లల్ని తీసుకుని ముందుకు నడుస్తూ ఉంటారు. అదే ఊర్లో ఉంటున్న తన ఫ్రెండు మాధవయ్య ఇంటి ముందుకొస్తాడు ప్రసాద్. అప్పుడు మాధవయ్య మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాడు. గేటు బయట నిలబడి ఉన్న ప్రసాదు మొక్కలకి నీళ్లు పడుతున్న మాధవయ్యని చూస్తాడు. ఒరే మాధవయ్య అని పిలవగానే మాధవయ్య గేటు వైపు చూస్తాడు. ప్రసాదు కనిపిస్తాడు. గేటు బయటే నిలబడి పిలుస్తున్నావేంట్రా, లోపలికి రా అని చెప్పగానే ప్రసాదు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. మాధవయ్య చేతిలో ఉన్న నీళ్ల పైపుని పక్కన పడేసి ప్రసాద్ని తీసుకుని అరుగు దగ్గరికి వస్తాడు. అరుగు మీద కూర్చున్న కుర్చీలలో వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. సుజాత, ప్రసాద్ వచ్చాడు, టీ తీసుకొనరా అని చెప్పగానే లోపల ఉన్న సుజాత ఆ మాట వింటుంది. తీసుకొస్తున్నానండి అని చెబుతుంది. చెప్పురా ప్రసాదు, ఏ పని మీద ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చానరా. చెప్పురా, ఏంటి విషయం? అదే శారద చనిపోయిన విషయం నీకు తెలుసు కదా, పద్ధతి ప్రకారం కొన్నాళ్ళు ఇంటిని వదిలిపెట్టాలి. అవునరా, మహాతల్లి మా చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడల్లా చెంబు నిండా కాఫీ ఇచ్చేది, బింది నిండుగా బిర్యానీ పెట్టేది అని చెబుతూ ఉండగా
సుజాత టీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నారా అన్నయ్య అని ప్రసాద్ని పలకరించి టీ ఇస్తుంది. ఇప్పటి వరకు ఇదిగో తల్లి ఇలా ఉన్నా అని చెప్పి టీ తీసుకుని తాగుతూ ఉంటారు. అదేమిటే టీ ఒక్కటే తీసుకొచ్చావు, నాకు తేలేదు. మీరొకసారి లోపలికి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాధవయ్య కూడా వెనకాలే వెళ్తాడు. ఇద్దరూ లోపల మాట్లాడుకుంటున్న మాటలు బయట ఉన్న ప్రసాద్కు వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు విని తాగుతున్న టీని వదిలిపెట్టి కన్నీళ్లతో బాధగా అక్కడి నుంచి లేచి ముందుకు నడుస్తూ ఉంటాడు. అలా ప్రసాదు, ఇలా అనామిక, రమేష్లు ఇంటి కోసం కావాల్సిన వాళ్ళందరినీ అడిగి కాదని, లేదని, కుదరదని చెప్పించుకుని చీకటి పడుతూ ఉండగా బాధగా ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లోని మంచంలో పిల్లలతో ప్రసాద్ కూర్చొని ఉంటాడు. బెడ్ మీద రమేష్ పడుకుంటాడు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అందరూ కూర్చొని కొంచెం కొంచెంగా తింటారు. రాత్రి సమయం 9 గంటలవుతూ ఉంటుంది. అది చలికాలం కావటంతో మంచు పడుతుంటే హరీషు భవ్య ఇంట్లోని మంచంలో దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. ఇంటి ముందు మంట వేసుకొని ప్రసాద్ కుర్చీలో కూర్చుని ఉంటాడు. రమేషు అనామికలు అనుకూలమైన రాళ్ల మీద కూర్చున్నారు. అత్తగారు శారద చనిపోయిందనే దిగులుతో అనామిక ఉంటే తల్లి చనిపోయిందనే బాధతో రమేష్ ఉన్నాడు. ఇంతకాలం తోడుగా నీడగా ఉన్న తన సగభాగం లేదని ప్రసాదు లోలోపన మధురపడుతున్నాడు. ఓ క్షణం తర్వాత తేరుకుని, బాబు రమేష్, ఈ ఊర్లో మనం ఉండటానికి ఇల్లు ఎవ్వరూ ఇవ్వరు, పొరుగురికి వెళ్దాం, ఏమంటావు? మీ ఇష్టం నాన్న. అమ్మున్నప్పుడు అందరూ మనతో మంచిగానే ఉన్నారు, అమ్మ చనిపోయింది, అందరి మనసుల్లోని మమత కూడా చనిపోయింది. అలా అనకండి, మనం అత్తయ్య పోయిన బాధలో ఉన్నాం. మనకి అంటుంటుంది, మనలాంటి వాళ్లకు ఇల్లు ఇచ్చినా ఇంటికి రానిచ్చినా వాళ్ళకేదో ప్రమాదం, నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఇది ఈరోజేం కొత్తగా పుట్టింది కాదు, ఎప్పటినుంచో ఉంది. అయితే మనం నాన్న చెప్పినట్టుగా పొరుగురికి పోదాం. ఎక్కడికి వెళ్ళొద్దండి, మనం ఈ ఊర్లోనే ఉంటున్నాం. ఈ ఊర్లో ఎక్కడుంటాం కోళ్ళ? మనది పాతిల్లుంది కదా మామయ్య, ఆ ఇంట్లోనే ఉందాం. ఆ ఇల్లు పాతదనమిక, పైగా పైకప్పు మొత్తం పోయింది. ఈ చలికాలం పిల్లలతో మనం ఆ ఇంట్లో ఉండలేమనమిక. అవును కోళ్ళ, చుట్టూ ఉన్న గోడలు గట్టిగా ఉన్నంత మాత్రాన పైకప్పు లేకుండా ఈ చలికాలంలో మంచు పడుతుంటే పిల్లలతో ఎట్టా ఉంటాం చెప్పు. పైకప్పుని మనం రేపు గడ్డితో కప్పుదాం మామయ్య అని చెప్పగానే రమేష్ కొంచెం వెటకారంగా ఇలా అంటాడు. ఏ గడ్డితోనమిక, ఎండిన గడ్డితోనా పచ్చగడ్డితోనా? ఆవేశంగా వెటకారంగా కాకుండా నేను చెప్పేది కాస్త మనసు పెట్టి వినండి. నువ్వు చెప్పేది చెప్పడానికి బాగానే ఉంటుందనమిక. ఇప్పటికిప్పుడు మనం అంత గడ్డిని ఎక్కడ కొంటాం? కొనాల్సిన అవసరం మనకెందుకు చెప్పండి, మన పొలాల్లో పెరిగిన పచ్చని గడ్డి చాలానే ఉంది. ఒక రోజున మన ముగ్గురం కొడవళ్ళు పట్టుకుని కోస్తే సరిపోతుంది, ఏమంటారు మావయ్య? బాగుంది కోళ్ళ. బాబు రమేష్, కోడలు చెప్పినట్టే చేద్దాం. అప్పుడు మనం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని లేదు, పొరుగురికి వెళ్లాల్సిన అవసరమూ లేదు. నీ ఇష్టం నాన్న, మీరెలా చెప్తే అలా అని వాళ్ళు మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజున పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అనామిక, రమేష్, ప్రసాదు ముగ్గురు కలిసి పచ్చని గడ్డున్న పొలంలో కొడవలు పట్టుకుని గడ్డిని కోస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న మోపులుగా కట్టుకుని తలమీద పెట్టుకుని పొలం నుంచి పాత ఇంటికొస్తారు. అక్కడ గడ్డి మోపుల్ని జాగ్రత్తగా దించుతారు. ఆ ఇంటివైపు చూస్తారు. చూసింది చాలు, నేను చెప్పినట్టు చేయండి మావయ్య, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వద్దురే తల్లి, నేను కూడా మీకు చేత నేను సాయం చేస్తాను. సరే మావయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ క్షణం తర్వాత నిచ్చెని తీసుకుని ఆ ఇంటికొస్తుంది. నిచ్చెని మీద అనామిక నిలబడి, ఏవండి ఆ పచ్చని గడ్డి ఇవ్వండి అని చెప్పగానే రమేష్ పచ్చగడ్డి అందిస్తూ ఉంటాడు అనామికకి. అనామిక రమేష్ అందిస్తున్న గడ్డి తీసుకుని ఇంటిపైన కప్పుతూ ఉంటుంది. ప్రసాద్ కూడా చైతన్యను సహాయం చేస్తూ ఉంటాడు. ఇద్దరూ అనామికకి గడ్డి అందిస్తూ ఉంటారు. అనామిక ఆ గడ్డితో పాత ఇంటిని గడ్డి ఇల్లులా మార్చేస్తుంది. మావయ్య ఆ ఇంటిని ఇప్పుడు చూడండి. బాగుంది కోళ్ళ, మనకున్న అంటూ పోయే వరకు ఇక్కడే ఉండొచ్చు. అవుననమిక, నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను గాని నువ్వు సిద్ధం చేసిన ఈ చలికాలంలో పేద కోడలి గడ్డిల్లు నిజంగా అంటే నిజంగా సూపర్గా ఉంది అని రమేష్ చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి అందరూ ఆ గడ్డింట్లోనే కలిసిమెలిసి ఉంటారు. అమూల్య పుట్టింటికొచ్చి 2 రోజులైంది. ఆ రోజు తిరిగి బ్యాగ్ పట్టుకొని అత్తారింటికెళ్తూ బాధగా తల్లితో ఇలా అంటుంది. అమ్మా,
నేను వెళ్తున్నాను. వెళ్తున్నానని అంత దిగులుగా చెబుతున్నావెందుకే? పోయేది పరాయి దేశం కాదుగా, నీ అత్తగారింటికేగా. ఒక విధంగా చెప్పాలంటే నీ ఇంటికేగా నువ్వు వెళ్తున్నావు. సంతోషంగా వెళ్తున్నానని చెప్పాలి. నువ్వు నీ కోడల్ని చూసుకుంటున్నట్టుగా నన్ను మా అత్తయ్య కూడా చూసుకుంటే నేను కూడా సంబరంగా ఎగురుతూ, మమ్మీ నేను మా అత్తగారింటికి పోతున్నానని నవ్వుతూ చెప్పేదాన్ని. సరే తల్లి, జాగ్రత్తగా అయితే వెళ్ళు. అల్లుడు చెప్పినట్టుగా విను. అత్తమామలతో కలిసి సంతోషంగా ఉండు. నేను పొలం పనులకు వెళ్తున్నాను అని ప్రసాద్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అమూల్య శారదకి అనామికకి టాటా చెప్పి తన బ్యాగ్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. అనామిక చక్కగా అత్తామామలతో కలిసిమెలిసి ఉంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ భర్త రమేష్తో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమూల్య దీనంగా ముఖం పెట్టి తన ఫ్రెండ్ సంయుక్తతో కలిసి లాండ్లోని కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే ఎలా చెప్పవే? ఏం చేయను మరి. మీ ఆయనకి చెప్పు, అర్థం చేసుకుంటాడు కదా. ఆయన అర్థం చేసుకుంటే నీకెందుకు నా బాధ చెప్తానే? ఆయన అర్థం చేసుకోవడం లేదు కాబట్టే కదా నిన్ను పిలిచి సలహా ఇవ్వమని అడుగుతున్నాను. ఇందులో సలహా ఇవ్వడానికి ఏముంది అమూల్య? నీకు ఇక్కడ నచ్చడం లేదు. మీ అత్తయ్య నీతో అన్ని పనులు చేపిస్తుంది, అవి చేయడం నీ వల్ల కావడం లేదు. అదే విషయం చెప్పు, చెప్పి మీ పుట్టింటికి వెళ్ళిపో. అలా పుట్టింటికి వెళ్తే మీ ఆయన నీకు ఫోన్ చేస్తాడు. అప్పుడు వేరే కాపురం పెడతానంటేనే వస్తానని కండిషన్ పెట్టు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని స్నేహితురాలు సంయుక్త చెప్పగాని అమూల్యకి సంతోషం వేస్తుంది. ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని గుమ్మం దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది అమూల్య అత్తగారు అపర్ణాదేవి. అదే సమయంలో 3 నెలల కడుపుతో ఉన్న కోడలు అనామికాని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది అత్తగారు శారద. రోడ్డు మీద జాగ్రత్తగా చూసుకుంటా నడు కోడలా, రాళ్ళుంటాయి. అబ్బా అత్తయ్య, ఇప్పుడు నాకు 3 నెలల మాత్రమే. కడుపుతో ఉన్నప్పుడు నెలలతో సంబంధం లేదు కోడలా. తల్లివి కాబోతున్న విషయం తెలిసినప్పటి నుంచే సంతోషంగా జాగ్రత్తగా ఉండాలి. సరే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ల ముందు నుంచి కీర్తి అనే కాలేజ్ అమ్మాయి స్కూటీ మీద వేగంగా హారన్ చేస్తూ వెళ్తుంది. ఆ హారన్ కి అనామిక ఉలిక్కి పడుతుంది. అంతే, శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. రోడ్డు మీదున్న ఒక రాయి తీసుకుని గట్టిగా కీర్తి మీదకి విసురుతూ, యావే మొదనష్టపదాన, పోయే కాలం దగ్గర పడిందా, అంతలా పోతున్నావు, నీ అమ్మ కడుపు మాడ అని తిడుతూ ఉంటుంది. కాని ఆ వెళ్తున్న కీర్తి అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూ మరింత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క సంయుక్త వెళ్ళగాని అమూల్య గుమ్మం దగ్గరికి వస్తుంది. కోపంగా చూస్తున్న అపర్ణాదేవి, ఏమిటే కోడల, ఈ మధ్య ఆ అమ్మాయి మన ఇంటికి రోజు వస్తుంది, ఏంటి కదా? అయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు. వెళ్ళు, వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకురా, తలనొప్పి వస్తుంది. అలాగే అత్తయ్య అని అమూల్య కిచెన్ దగ్గరికి వస్తుంది. అపర్ణాదేవి లోపలికొచ్చి, ఏయ్ ఆగవే, ఇప్పుడే టీ వద్దు గాని ఇలా వచ్చి నా కాళ్ళు పట్టు. ఎందుకో ఈరోజు కాళ్ళు బాగా లాగుతున్నాయి అని చెప్పగానే అమూల్య అయిష్టంగానే ముఖం పెడుతుంది. అది చూసిన అపర్ణాదేవి, ఏమిటే అలా ముఖం పెట్టావు, కొడుక్కి ఫోన్ చేయమంటావా? వద్దులే అత్తయ్య, ఆయన వర్క్లో ఉంటాడు, కూర్చోండి, మీ పేకు నొక్కుతాను. ఏమిటే పేకు నొక్కుతావా? కాదత్తయ్య, కాళ్ళు పడతాను అని చెప్పగానే అపర్ణాదేవి సోఫాలో కూర్చొని తన కాళ్ళని ముందున్న టీపాయ్ మీద పెడుతుంది. అమూల్య అయిష్టంగా ముఖం పెట్టి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. గర్భవతి కోడలు అనామిక సోఫాలో కూర్చొని ఉంటుంది మరోపక్క. అత్తగారు శారద జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. కోళ్ళా, ఈ జ్యూస్ తాగు. అబ్బా అత్తయ్య, ఇంతకు ముందే కదా పళ్ళు తినమని ఇచ్చారు, మళ్ళీ జ్యూసా? నాకొద్దత్తయ్య. వద్దంటే నేను ఒప్పుకోను కోళ్ళా, తాగాలి అని శారద బలవంతంగా అనామికా చేత జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రసాదు రమేష్లు పొలం పనుల నుంచి తిరిగొస్తారు. శారద కడుపుతో ఉన్న కోడలు అనామికాని చూసుకుంటున్న తీరుకి తండ్రి కొడుకులిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఇక మరుసటి రోజే కూతురు అమూల్య బట్టల బ్యాగ్ తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. అందరూ మామూలుగానే మాట్లాడతారు. తన బెడ్రూంలోకి వెళ్తుంది అమూల్య. ఒకరోజున సోఫాలో కడుపుతో ఉన్న కోడలు అనామికాని కూర్చోబెట్టి అత్తగారు శారద అన్నం తినిపిస్తూ ఉంటుంది. అమూల్య అది చూసి కోపంగా ఇలా అంటుంది, మమ్మీ నీ కోడలేమైనా మహారాణి అనుకుంటున్నావా? అలా సేవలు చేస్తున్నావు? నా కోడలు మహారాణి కాకపోవచ్చు తల్లి, కానీ ఇప్పుడు గర్భవతి, 5వ నెల కడుపుతో ఉంది.
ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత చక్కగా డెలివరీ అవుతుంది. పన్నంటి బిడ్డని కని నా చేతుల్లో పెడుతుంది. వదిన కోడలైతే నేను కూతుర్ని, నన్ను కూడా ప్రేమగా చూసుకో. ప్రేమగా చూసుకోవడానికి నువ్వేమైనా కడుపుతో ఉన్నావా? ఎళ్ళు అని శారద అనగానే అమూల్య బాధపడుతూ అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్తుంది. ఆ రోజు రాత్రి అనామిక అన్నం తిన్న తర్వాత డాక్టర్ చెప్పినట్టుగా ఇంటి బయట నెమ్మదిగా వాకింగ్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు అత్తగారు శారద కూడా తిరుగుతూ ఉంటుంది. అది చూస్తున్న అమూల్యకి బాగా మండుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇది, కడుపుతో ఉన్న వదిన డాక్టర్ చెప్పినట్టుగా వాకింగ్ చేస్తుంది, నువ్వెందుకు వదినతో పాటు తిరుగుతున్నావు? నాకు అసలు అర్థం కావట్లేదు. నేనెందుకు తిరుగుతున్నానో నువ్వు తల్లివైతే నీకు తెలిసేదిలే తల్లి, వెళ్ళు అని చెప్పగానే అమూల్య కోపంగా ముఖం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన బెడ్రూంలో ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటుంది. మా అమ్మ వదిన మీద అంత ప్రేమ చూపిస్తుందంటే మా వదిన కడుపుతో ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను కూడా కడుపుతో ఉన్నానని చెప్తే ఇక్కడ మా అమ్మ ఖచ్చితంగా నన్ను ప్రేమగా చూసుకుంటుంది. అక్కడ మా అత్తే వాళ్ళు కూడా ప్రేమగా చూసుకుంటారు. కానీ నాకు ఇప్పటికిప్పుడు కడుపు ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటుంది అమూల్య. బెడ్ మీద పడి ఉన్న చున్నీ కనిపిస్తుంది అమూల్యకి. వెంటనే అమూల్యకి ఒక ఐడియా వస్తుంది. సంతోషంగా తలుపేస్తుంది అమూల్య. మరుసటి రోజునే 5 నెలల కడుపు ఎంతెత్తుగా అయితే ఉంటుందో సరిగ్గా తెలియక అమూల్య బాగా ఎత్తుగా ఉండే కడుపుతో తల్లి శారద దగ్గరికి వస్తుంది. అది చూసిన శారద అనామిక ఇద్దరూ షాక్ అవుతారు. ఇదేమిటే కడుపు ఎలాగుంది, నేను కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నాను మమ్మీ, ఇప్పుడు 5వ నెల అని చెప్పి అమూల్య తప్పు చేస్తుంది. తన కూతురు తప్పు చేస్తుందని శారదకి అర్థమవుతుంది. అప్పుడు శారద తనలో తాను ఇలా అనుకుంటుంది. తప్పు చేస్తున్నావు తల్లి, లేని కడుపుని ఉన్నట్టుగా చూపిస్తున్నావు. నువ్వు కడుపుతో ఉంటేనే నేను ప్రేమగా చూసుకుంటానని అనుకుంటున్నావు. సర్లే, ఈ నాటకం కూడా ఎన్నాళ్ళో చూస్తాను అని అనుకొని పైకి మాత్రం ఇలా అంటుంది. నిన్నటి వరకు ఈ విషయం చెప్పలేదు కదా తల్లి, తల్లివి కదా, తెలుసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు నీ కోడలు మోజులో పడి కూతుర్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు తల్లి, నువ్వే నాకు ముఖ్యం. ఏమే కోడలా, ఇప్పుడు నా బిడ్డ కూడా కడుపుతో ఉంది, నీ పనులు నువ్వే చేసుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలి, వెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట విని అమూల్య చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి నిజమైన కడుపుతో ఉన్న అనామిక కిచెన్లో నిలబడి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి శారద బాధపడుతూ ఉంటుంది. కాని కూతురు చేస్తున్న తప్పుని సరిదిద్దే వరకు ఇదంతా తప్పదు అని సరిపెట్టుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికకి నెలలు నిండుతూ ఉంటాయి. దాంతో కడుపు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అది అమూల్య గమనించలేదు, శారద గమనిస్తుంది. ఏమిటే తల్లి, నీ కడుపు పెరగట్లేదు, వదినికి ఇప్పుడు 9వ నెల, కడుపు చూడు ఎలా పెరిగిందో అని చెప్పగానే అమూల్య అనామిక కడుపుని తన కడుపుని చూసుకుంటుంది. పదా తల్లి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు నిండుతూ ఉంటాయి. అలా నెలలు నిండుతూ ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది, అప్పుడు కడుపు కూడా పెరగాలి. నీకేంటి అలా అవడం లేదు, ఎలాంటి లోపం ఉండదు మమ్మీ, నువ్వు ప్రతిదానికి కంగారు పడకు. నెమ్మది నెమ్మదిగా మార్నింగ్ వరకు పెరుగుతుందిలే. అవును తల్లి, మార్నింగ్ వరకు పెరుగుతుంది. ఇప్పుడున్న చున్నీకి మరొక చున్నీని 3 వేసి పెట్టుకుంటే సరిపోతుంది, అంతేనా తల్లి? అవును మమ్మీ అంతే అని అమూల్య పొరపాటుననేసి నాలుగు ఖర్చుకుంటుంది. ప్రసాదు, రమేష్, అనామిక ముగ్గురు షాక్ అవుతారు. నిజం తెలిసింది కూతురా, నిజం కాని కడుపును బయటపెట్టు అని చెప్పగానే అమూల్య తన గదిలోకి అలా వెళ్ళి క్షణం తర్వాత తెల్లని బట్టను పట్టుకుని హాల్లోకి వస్తుంది. అమూల్యకి కడుపుండదు, తన చేతిలో తెల్లని బట్ట మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న అందరికీ అమూల్య ఇన్నాళ్ళు కడుపుతో ఉన్నానని చెప్పి మోసం చేసిందని అర్థమవుతుంది. అమూల్య, ఎందుకు తల్లి ఇదంతా ఎందుకు చేశావు అని అడగగానే అమూల్య ఏడుస్తూ ఇలా అంటుంది. మరేం చేయను, అక్కడ మా అత్తయ్య నాతో అన్ని పనులు చేపిస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇక్కడికి వస్తే నీ కోడలు కడుపుతో ఉందని నన్ను పట్టించుకోకుండా అమ్మ అన్ని సేవలు వదినకే చేస్తుంది, అందుకే ఇలా చేశాను, ఇదిగో చివరికి దొరికిపోయాను అని అమూల్య బాధపడుతూ చెప్తుంది. అందరూ అమూల్యని ఓదార్చుతూ ధైర్యం చెప్తారు. కొన్నాళ్ళకి అనామికకి ఒక అందమైన కూతురు పుడుతుంది. అనామిక, శారద, ప్రసాదు, రమేష్ అందరూ అమూల్యకి నచ్చజెప్పి సర్ది చెప్పి అత్తగారింటికి మళ్లీ పంపిస్తారు. అమూల్య సంతోషంగా కాపురానికి వెళ్తుంది. ఈసారి ఎలాంటి చికాకులు పేచీలు లేకుండా అత్తగారింట్లో
చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది అమూల్య. ఇటు కొత్తగా వాళ్ళ ఇంట్లోకి వచ్చిన మనవరాలితో శారద కుటుంబం కూడా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది.